సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సంబంధించినటువంటి ఉద్యోగాలే డోలాయమానంగా తయారయ్యాయి. కాబట్టి వాలంటీర్లకు సంబంధించి చెప్పినటువంటి మాట ప్రకారం 10,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళని కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు పాపం ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణాల్లో 15,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించి. దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకుని 1,000 మందికి పైగా ఈ జిల్లాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి మీరు చర్యలు తీసుకుని వాళ్ళని కొనసాగిస్తారా, లేదా వాళ్ళకి ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పిస్తారనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి అంశాలు, ఎక్కడా లేవు, ఎప్పుడు జరగనటువంటివి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలనలో భ్రష్టు పట్టించేటువంటి విధంగా నేరుగా అసలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి కార్యనిర్వాహక విభాగానికి సంబంధించి అధికారులు కనిపించడం లేదు. అధికారులకు సంబంధం లేకుండా నేరుగా ఉత్తర్వులు జారీ చేసేటువంటి పరిస్థితి శాసనసభ్యులకు ఏర్పడింది. రాజ్యాంగం ఎక్కడ వీళ్ళకి ఇటువంటి హక్కు కల్పించిందో తెలియటం లేదు. కాబట్టి ఈరోజు అన్నిటినీ నిర్వీర్యం చేస్తా, ఓ రెడ్ బుక్ ఒకటి పట్టుకొని ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తా, మేము ఇష్టారీతంగా వ్యవహరిస్తామంటే ఈరోజు ఎవరైనా ప్రజలు కూర్చోబెడితే అక్కడ కూర్చున్నారు తప్ప మీ శక్తి సామర్థ్యాలతో మీరు కూర్చోలేదు అక్కడ. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలకు భిన్నంగా మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఉపేక్షించరు. కాబట్టి తప్పనిసరిగా వీఓఎలకు సంబంధించి ఎవరినైతే తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లో చేర్చుకోవాలి. మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి వీఓఏకి ఎటువంటి ఇబ్బంది కలగడం కానీ ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి చర్యలకు స్వస్తి పలకాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీరు అమ్ముకోవడం, అమ్ముకున్న తర్వాత 3 లక్షలకు అమ్ముకున్నాడని చెప్పి పెంచలేనటువంటి దళితుడు వచ్చి ఈరోజు కేసు పెడితే దాని మీద తన ప్రెస్ మీట్లో మాట్లాడితే దాని మీద కేసు పెట్టారు. దానిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశానని 2 కేసు పెట్టారు. కాబట్టి ఇటువంటి కేసులకు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. తమరు చిలక్కొట్టడం మానేస్తే మంచిదని చెప్పి సోమిరెడ్డికి హితవు చెప్తున్నాం. మీ పార్టీకి మేము అన్నిటికీ డబ్బులు దండుకుంటాం, అడిగినటువంటి వాళ్ళ మీద మాత్రం కేసులు బనాయిస్తాం, లేదు అనుకుంటే వదిలిపెట్టమనంటే మిమ్మల్ని విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి ఎవడు ఏమనేది లేకుండా ప్రతి పోస్టుకి ఇదిగో ఈ కౌంటర్లో ఇంత డబ్బు కడితే మీకు కాగితం ఇస్తామని చెప్పి లెటర్లు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఏదైతే కడుపు కొట్టారో పాపం ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వాళ్ళని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి. లేదు అనుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, జిల్లా కలెక్టర్ సమాధానం కోసం వేచి చూస్తాం, లేకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీఓఏల విషయంలో కానీ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో కానీ, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి నిర్వాహకుల విషయంలో కానీ ఎవరు కూడా ఈరోజు వాళ్ళని తొలగించినటువంటి వాళ్ళని విధుల్లో చేర్చుకోండి. భవిష్యత్తులో అటువంటి తొలగింపుల్ని ఆపుచేయండి అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు నియమించినటువంటి వాళ్ళు అడ్డంగా దోచుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి. కాబట్టి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు దారుణంగా ఇళ్లనైతే నేరుగా కూల్చివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరితో సంబంధం లేకుండా నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు ఇళ్ళు కూల కడుతున్నారు. ఎప్పుడు జరగలేదు ఇటువంటి కార్యక్రమాలు. ఈరోజు కొత్త పొంతలు దక్కుతుంది. ఈరోజు అరాచకం, అవినీతి ఆంధ్ర రాష్ట్రం మారిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీటిని అడ్డుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి, జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని కోరాం. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మేము అనుకుంటున్నాం ఆదేశాలు ఇచ్చి ఇవి నియంత్రిస్తాడని చెప్పి లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా న్యాయ పోరాటం చేసి ఎవరినైతే వీఓఎలను తొలగించారో వాళ్ళని పునర్నిర్మించడానికి, ఎవరినైతే ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించారో వాళ్ళని పునర్నిర్మించడానికి, ఎవరైతే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించి ఇప్పటివరకు తొలగించారో ఎవరిని తొలగించాలని చూస్తున్నారో వాటి అన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం తప్ప మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మీరు వ్యవహరిస్తూ మీరు కలెక్షన్లో బిజీగా మాకు డబ్బులు ఇస్తేనే మేము పదవులు ఇస్తామన్నట్టుగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. వాటిని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జిల్లా వ్యాప్తిగా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను, నాతో పాటు మిగిలినటువంటి గతంలో శాసనసభ్యులుగా పనిచేసేటువంటి వాళ్ళందరం కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ వర్గాలకు సంబంధించి వీఓఏలకు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కానీ, వాలంటీర్లకు కానీ, మద్యం షాపుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ అండదండగా నిలిచి వాళ్ళకు సంబంధించి పోరాటం చేసినా సరే వాళ్ళ హక్కులు సాధించడానికి తీవ్రంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.